Hi guys, a very good morning to all of you. Nenu Meera Vikran. Welcome back to my channel. And here is the all new TVS Apache RTR 164V riding modes variant. So meelo chaala mandi kuda na review gurinchi wait chestunnaru. Wait chestunnaku thank you. But enduku late ayindani ante basically ee new bikes evaithunnayo ee dealerships ki raadaniki time pattindi. So meeku adige TVS rider kuda aitundo adi kuda inka dealerships loki raaledu. సో వచ్చినా కూడా రివ్యూ కోసం అయితే ఇంకా అంత అవైలబిలిటీ అయితే లేదు. బట్ వన్స్ అవైలబిలిటీ వస్తే ఆ బైక్ కూడా నేను మీకు రివ్యూ చేసి పెడతాను. బట్ ఇప్పటికైతే మన దగ్గర ఈ అపాచీ ఉంది కాబట్టి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను. లైక్ ఈ బైక్లో ఫీచర్స్ ఏమున్నాయి అండ్ మెయిన్గా వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీనికి ఎందుకు మనం ఈ బైక్ కన్సిడర్ చేసుకోవచ్చు, ప్రీవియస్లీ ఉన్న 2021కి దీనికి డిఫరెన్స్ ఏముంది, ప్రైస్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో, సో నా రివ్యూలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వారంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తే డెఫినెట్లీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటే. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V ఇదైతే మీరు కలర్ చూస్తున్నారో ఇది యాక్చువల్గా స్పెషల్ ఎడిషన్. ఈ స్పెషల్ ఎడిషన్ మనకి ఈ మ్యాట్ బ్లాక్ కలర్ వస్తుంది అండ్ ఆల్రెడీ ఉన్న రెగ్యులర్ రెడ్ కలర్ అయితే అది కూడా ఉంది. సో నేను దీంట్లో మీకు లైక్ ఫస్ట్ పర్సన్ వ్యూలో అంటే చూపించే ముందు అసలు బేసిక్గా దీంట్లో మెయిన్గా ఏం చేంజెస్ వచ్చినాయి అంటే ఎందుకు లైక్ స్పెషాలిటీ ఏంటి అనేది చెప్తాను. దాని తర్వాత మీకు ఫస్ట్ పర్సన్ వ్యూలో బైక్ మొత్తం కూడా చూపిస్తాను. సో బేసికలీ ఇప్పుడు ఈ వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ఉంది కదా, ఈ స్పెషల్ ఎడిషన్ అనేది టాప్ ఆఫ్ ది లైన్. సో ఇది టాప్ ఎండ్. సో దీనికంటే కింద మనకి రెడ్ కలర్ అనేది ఉంటుంది. సో రెడ్ కలర్లో కూడా మనకి రైడింగ్ మోడ్స్ ఉంటాయి అండ్ ఇంకోటి డిస్క్ మోడల్, ఇంకోటి డ్రమ్ మోడల్ కూడా ఉంటుంది. సో డబుల్ డిస్క్ అండ్ సింగిల్ డిస్క్, ఇంకోటి స్పెషల్ ఎడిషన్. సో ఈ స్పెషల్ ఎడిషన్ తీసుకుంటే మనకి మెయిన్గా చేంజెస్ ఏమొస్తున్నాయంటే ఈ మ్యాట్ బ్లాక్ కలర్ ఒకటి అండ్ ఈ వీల్స్ ఉన్నాయి కదా, సో ఈ థీమ్ అనమాట. ఇదంతా కూడా స్పెషల్ ఎడిషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు లీవర్స్ ఉన్నాయి కదా, ఇవి అడ్జస్టబుల్ లీవర్స్ వస్తాయి. ప్లస్ బ్లూటూత్ అనేది దీంట్లో ఉంటుంది. సో అది మీకు రెడ్లో ఉండదు. అయితే బ్లూటూత్ కానీ మీకు వైట్ కలర్ డిస్ప్లే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అలాంటివి మాత్రం మీకు ఈ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే వస్తాయి. వేరే బైక్ తీసుకుంటే మీకు ఓన్లీ రైడింగ్ మోడ్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్లో కూడా ఇప్పుడు చేంజెస్ గురించి మెయిన్గా చూసుకుంటే అంటే ఈ స్పెషల్ ఎడిషన్ కానీ లైక్ నార్మల్ కానీ చూసుకుంటే మెయిన్ చేంజ్ వచ్చేసరికి ప్రీవియస్లో మనకి ఇక్కడ ఏదైతే హెడ్ ల్యాంప్ ఉంది కదా, హెడ్ ల్యాంప్లో ఇంతకుముందు మనకి డిఆర్ఎల్ అనేది పైన వచ్చేది, ఇప్పుడు డిఆర్ఎల్ అనేది లోపల వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు మన అందరికీ తెలిసిందే టీవీఎస్ బిఎండబ్ల్యూ లైక్ టుగెదర్గా వర్క్ చేస్తున్నాయి కదా, కొన్ని ఎలిమెంట్స్ అనేది సేమ్ ఉన్నాయి. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న డిఆర్ఎల్ ఉంది కదా, ఆ డిఆర్ఎల్ మీరు ఒకవేళ బిఎండబ్ల్యూలో G310R బైక్ చూసుంటే సో దాంట్లో కూడా కొంచెం ఇదే విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కలర్స్, ఇప్పుడు వీల్స్లో దీనికి రెడ్ కలర్ వచ్చింది కదా, ఒకవేళ మీరు బిఎండబ్ల్యూలో చూసినా కూడా బిఎండబ్ల్యూలో కూడా ఇలాంటి కలర్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. సో ఇలాగేంటంటే ఇప్పుడు టీవీఎస్ బిఎండబ్ల్యూ అయితే కలిసి వర్క్ చేస్తున్నాయో, సో కొన్ని ఎలిమెంట్స్ అని మాత్రం దీనిలో చూడొచ్చు. అండ్ దీంట్లో ఉన్న డిస్ప్లే ఉంది కదా, సో దీంట్లో ఉన్న డిస్ప్లే అనేది యాక్చువల్గా వైట్ కలర్ డిస్ప్లే ఇప్పుడు స్పెషల్ ఎడిషన్లో వచ్చింది. ఆల్రెడీ ఆర్టీఆర్ 200లో మనకి వైట్ కలర్ ఉంది, బట్ ఇప్పుడు 160లో మీరు ఒకవేళ స్పెషల్ ఎడిషన్ తీసుకుంటే మీకు వైట్ డిస్ప్లే వస్తుంది. సో ఇది కూడా సేమ్ మనకి దీంట్లో యాక్చువల్గా ఫస్ట్ ఆర్పిఎం మీటర్ ఇవన్నీ కూడా అయితే మీకు వైట్లో కనిపిస్తున్నాయో సేమ్ ఇదే మనకి బిఎండబ్ల్యూలు G310R కూడా కొంచెం మీకు చూడడానికి సిమిలారిటీస్ ఉంటుంది. ఒకవేళ మీరు రెండు బైక్స్ కూడా కంపేర్ చేసుకొని పక్క పక్కన పెట్టుకొని ఒకసారి ఆ కంప్యూటర్స్ కూడా చూడండి, కొంచెం సిమిలారిటీస్ అయితే ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు, ఎందుకంటే దీంట్లో ఉన్నన్ని ఫీచర్స్ వేరే బైక్లో దొరకవు. అయితే ఇప్పుడు బేసిక్గా దీని ఇంజన్ గురించి ఇవన్నీ చూసుకుంటే కూడా ఇది మీకు 160cc 4 వాల్వ్ అండ్ మీకు దీంట్లో ఒకటి GTT అనేది ఉంటుంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ. అంటే ఏంటంటే మీకు లోయెస్ట్ స్పీడ్ ఉంటుంది కదా, వితౌట్ క్లచ్ మనం బైక్ని మూవ్ చేయొచ్చు అంటే ట్రాఫిక్ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి దీనికి RTFI అని ఉంటుంది. సో చాలామందికి RTFI అంటే నార్మల్గా బైక్ కొంచెం స్పోర్టివ్గా ఉంటుంది, రేస్ ట్యూన్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఈ రేస్ ట్యూన్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది నార్మల్ బైక్స్కి ఈ బైక్స్కి యాక్చువల్గా డిఫరెంట్. ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఈ RTFI అనేది ఇప్పుడు మనకి అపాచీస్లో ప్లస్ RR310 ఉంది కదా, దాంట్లో కూడా RTFI ఉంటుంది. సో ఈ RTFI ఎలా పనిచేస్తుంది అంటే మనం బైక్లో మనకి పవర్ రావాలంటే ఏదన్నా కూడా మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ కంబషన్ దీని వల్లనే మనకు పవర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ RTFI ఏం చేస్తుంది అంటే దీనికి క్లోజ్డ్ లూప్లో ఉంటుంది. సో ఈ క్లోజ్డ్ లూప్ కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు మన అందరికీ తెలిసింది BS6 వచ్చినాక అన్ని ఆక్సిజన్ సెన్సార్స్, టెంపరేచర్ సెన్సార్స్ ఇవన్నీ బైక్లో ఎవ్రీథింగ్ టోటల్ అన్ని సెన్సార్ బేస్డే. అంటే బైక్ కూడా మనం కనెక్ట్ చేయడానికి కూడా మనకి OBD ఉంటుంది, డైరెక్ట్గా మనం ట్యాబ్ కానీ దాన్ని కనెక్ట్ చేసుకుంటే కూడా మనం డయాగ్నోజ్ చేసుకోవచ్చు. అయితే ఈ RTFI ఏం చేస్తుందంటే మనం జనరల్గా పవర్ కావాలనుకున్నప్పుడు మనం థ్రాటిల్ ఇన్పుట్ ఇస్తాం. థ్రాటిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే పవర్ రావాలి కదా, పవర్ రావాలంటే ఏం చేస్తుంది, థ్రాటిల్ ఇన్పుట్ అనేది ECU తీసుకుంటుంది. ECU ఏం చేస్తుంది, EFIకి పంపిస్తుంది. సో EFI అనేది మనకి మనం ఇచ్చిన థ్రాటిల్కి ఎంత కావాలి అనేది అవుట్పుట్ ఇస్తుంది.
సో అవుట్పుట్ ఇచ్చినప్పటికీ కూడా మనకి అప్పటికి సెన్స్ చేసుకుంటుంది బైక్, అంటే మనకి ఇచ్చిన థ్రాటిల్కి అంతా వస్తుందా లేదా అని. ఒకవేళ ఇప్పుడు హిల్ ఏరియాస్ కానీ హై ఆల్టిట్యూడ్స్ కానీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అని తక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో మళ్ళీ ఏం చేస్తారంటే బైక్ మళ్ళీ ఆ లాస్ట్ ఏదైతే మీకు అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ నుంచి మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ అనేది మళ్ళీ ఈసీవీకి వెళ్తుంది, ఈసీవీ నుంచి మళ్ళీ ఈఎఫ్ఐకి వచ్చి మళ్ళీ పవర్ అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా మీకు ఇది క్లోజ్డ్ లూప్లో పనిచేస్తుంది. ఎక్కడ మీకు పవర్ డ్రాప్ అవుతున్నా కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటారు అనమాట. ఇదంతా ఒక క్లోజ్డ్ లూప్లో పనిచేస్తుంది. సో బేసిక్గా ఆర్టీఎఫ్ఐ అంటే ఇది, అంటే కోల్డ్ కండిషన్స్ హై ఆల్టిట్యూడ్స్ దగ్గర కూడా మీకు కొంచెం ఆర్పిఎం అనేది కొంచెం హై మెయింటైన్ చేస్తుంది, అంటే ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఈ విధంగా మీకు ఈ అపాచీలో ఉన్న రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఈ విధంగా పనిచేస్తుంది. అండ్ జీటీటీ నేను ఇందాక చెప్పినట్టు సేమ్ అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ పర్సన్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఏమున్నాయి అనేది చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V స్పెషల్ ఎడిషన్. సో ఈ 2022 మోడల్. సో దీంట్లో చేంజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఒకసారి 360 డిగ్రీ లుక్ అయితే చూసుకోండి. మీకు ఈ కలర్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఇది యాక్చువల్గా మ్యాట్ బ్లాక్ కలర్. ఇది ఓన్లీ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ ఉన్న రెగ్యులర్ రెడ్ కలర్ అయితే ఉందో అది కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో అన్నింటిలో కూడా ఇప్పుడు మనకి రైడింగ్ మోడ్స్ అనేది వస్తున్నాయి. సో ఇప్పుడు మెయిన్గా ఇంజన్ గురించి చూసుకుంటే, సో దీంట్లో ఉన్న ఇంజన్ ఇది 160cc, అంటే 159.7cc ఇంజన్ ఉంటుంది. ఇది మీకు ఆయిల్ కూల్డ్ సిస్టమ్తో వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్ చూస్తున్నారు కదా, సో దిస్ ఈజ్ ఆయిల్ కూలర్. సో ఈ ఆయిల్ కూలర్ వల్ల మీకు ఇంజన్ అనేది ఎక్కువ హీట్ అనేది అవ్వదు. ఇంజన్ కూలింగ్ గురించి కూడా మీకు ఇక్కడ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, నుంచి మీకు చిన్న పైప్ లాంటిది ఇక్కడ ఇంజన్ దగ్గరకు వస్తుంది. మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది కదా ఇది. సో ఎయిర్ అనేది ఇక్కడ ఫ్రంట్ నుంచి మీకు ఇంజన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్స్టర్నల్ ఎయిర్ కూడా ఇంజన్ దగ్గరకు వస్తుంది, కాబట్టి ఇక్కడ కొంచెం కూలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఆ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ పనిచేస్తుంది. అండ్ పవర్ ఏమో మీకు 17.6 PS పవర్ ఉంది, టార్క్ ఏమో 14.7 NM టార్క్ ఉంది. సో 160cc లోనే యాక్చువల్లీ పవర్ అనేది చాలా ఎక్కువ. ఇన్ కేస్ మీరు ఈ సెగ్మెంట్లో కంపేర్ చేసుకుంటే R15 తర్వాత దీని ఇంజనే చాలా పవర్ఫుల్. సో ఇంకా వేరే ఏ బైక్స్ చూసుకున్నా కూడా దీనంత పవర్ అయితే ఏ బైక్లో కూడా లేదు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నుంచి చూపిస్తాను. సో ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ చేంజ్ వచ్చేసరికి ఈ మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంది కదా, పాతదానికి మీకు ఇక్కడ DRL అనేది ఈ ప్లేస్లో వచ్చేది. సో అది యాక్చువల్లీ ఇప్పుడు రివైజ్ అయిపోయింది, ఇప్పుడు DRL అనేది ఇక్కడ వచ్చింది. సో ఆన్ చేసినప్పుడు మనకి DRL అనేది ఈ విధంగా వస్తుంది. సో నేను ఇందాక BMW లా కనబడుతుందని చెప్పాను కదా, సో ఈ విధంగా మీకు సెంటర్లో వచ్చింది. అండ్ ఇక్కడ మీకు టీవీఎస్ హార్స్ లోగో ఉంది. అండ్ లో బీమ్ హై బీమ్ రెండు కూడా దీంట్లో ఉంది. టోటల్ 5 రిఫ్లెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది యాక్చువల్లీ మెయిన్ చేంజ్, ఎందుకంటే ప్రీవియస్లీ అంత చూడడానికి అంత బాగాలేకుండే, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రీవియస్ దానికంటే చాలా బెటర్ ఉంది ఇప్పుడైతే. అండ్ సస్పెన్షన్ కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది. అండ్ ఫ్రంట్ వీల్స్ దగ్గర చూసుకుంటే మీకు ఫ్రంట్ దీంట్లో మీకు 90 సెక్షన్ వీల్స్ ఉన్నాయి, 17-inch. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ కలర్ అనేది స్పెషల్ ఎడిషన్ మాత్రమే మీకు రెడ్ కలర్ వస్తుంది. ఇన్ కేసు మీరు వేరే కలర్ తీసుకుంటే మాత్రం బ్లాక్ వీల్స్ వస్తాయి. అండ్ మీకు పెటల్ డిస్క్ వచ్చింది, సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఇక్కడ సూపర్ మోటో ఏబిఎస్ ఉంది కదా, జనరల్లీ సూపర్ మోటో ఏబిఎస్ అంటే ఓన్లీ ఏబిఎస్ అనేది ఫ్రంట్ వీల్లో మాత్రమే ఉంటుంది, రియర్ వీల్లో ఉండదు. అయితే ఇక్కడ ఉన్న ఈ డిస్క్ బ్రేక్లో మీకు ఏదైతే కట్స్ ఉన్నాయో ఇది యాక్చువల్గా పెటల్ డిస్క్ అంటారు. ఈ పెటల్ డిస్క్ కూడా ఎందుకంటే ఈ పెటల్ డిస్క్ ఉండడం వల్ల హీట్ అనేది చాలా డిసిపేట్ అవుతుంది. అంటే మనం బ్రేక్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు డిస్క్ ప్లేట్ అవుతుంటుంది, అది యాక్చువల్గా హీట్ అవుతుంటుంది. అయితే అలా హోల్స్ ఉండడం వల్ల మీకు కట్స్ ఏవైతున్నాయో దానివల్ల ఎయిర్ అనేది పాస్ అయ్యి తొందరగా కూల్ అవుతుంది. సో దానికోసం మీకు ఆ డిస్క్ అనేది అక్కడ కట్స్ కానీ ఆ పెటల్ డిస్క్ అని చెప్పేసి అలాంటిది వచ్చింది. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఈ బైక్లో మెయిన్ చేంజ్ ఇప్పుడు అంటే రియర్ టైర్ ఉంది కదా, టైర్ అనేది చేంజ్ అయింది. సో ప్రీవియస్లో మనకి టీవీఎస్ రెమోరా ఉండేది, బట్ ఇప్పుడు మీకు ప్రోటార్క్ యూరోగ్రిప్ టైర్స్ వస్తున్నాయి, ఇవి రేడియల్ టైర్స్. అయితే ప్రీవియస్లో ఉన్న అపాచీలో మెయిన్ ఒకటి ప్రాబ్లం ఏముందంటే రియర్ అనేది టైర్ అనేది గ్రిప్ లేకుంటే, బట్ ఇది ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ ఉంది. అండ్ మీకు రియర్ కూడా మీకు పెటల్ డిస్క్ వచ్చింది, ఏబిఎస్ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే ఉంటుంది. సో ఇదైతే మీకు మెయిన్ చేంజ్. అండ్ రియర్ వచ్చేసరికి మీకు షోవా సస్పెన్షన్ ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా. సో దిస్ ఈజ్ షోవా సస్పెన్షన్ ప్రీమియం. జనరలీ ఈ షోవా సస్పెన్షన్ అన్నీ కూడా మనకి హై ఎండ్ బైక్స్లో వాడుతుంటారు. అపాచీ ఈజ్ ఆల్సో యూజింగ్ ఇట్, వెరీ గుడ్ అసలు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు LED టెయిల్ ల్యాంప్ అండ్ బల్బ్ టర్నింగ్ సిగ్నల్స్. అండ్ ఇక్కడ చేంజ్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ సీట్ ఉంది కదా, సీట్లో డ్యూయల్ కలర్ వచ్చింది. ఒకవేళ మీరు రెడ్ కలర్ తీసుకుంటే మీకు ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వస్తుంది, ఇది తీసుకుంటేనే మీకు రెడ్ కలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ టీవీఎస్ రేడింగ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ ఉంది. ఇక్కడ శారీ గార్డ్ ఉంది, ఎవరైనా మీకు ఫ్యామిలీని తీసుకెళ్ళాలనుకుంటే కూడా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే ఇది సింగిల్ సీట్ ఉంది కాబట్టి మీకు స్టూడెంట్కి యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్మిషన్ ఏమో మీకు ఓన్లీ 5-speed ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్. అండ్ ఇక్కడ కింద కనబడుతుంది కదా, ఇది యాక్చువల్గా రేస్ట్ ఇన్ ఫ్యూల్ ఇంజెక్షన్, నేను ఇందాక మీకు చెప్పింది కూడా ఇదే. సో ఇక్కడ సైడ్ ఉంది స్టిక్కర్.
అండ్ జీటీటీ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్లో రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్విచ్ కింద ఇక్కడ రైడింగ్ మోడ్స్ ఉంది, బటన్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి లైట్ బటన్ ఉంది, ఇది ఏంటంటే ఓన్లీ డిఆర్ఎల్, అండ్ ఇంకోటి డిఆర్ఎల్ ప్లస్ మెయిన్ ల్యాంప్. సో ఓన్లీ డిఆర్ఎల్ అంటే డిఆర్ఎల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అండ్ ఐ బటన్ ఉంది కదా. ఈ ఐ బటన్ ఏంటంటే ఆ బ్లూటూత్ కనెక్టివిటీ దాంట్లో ఉన్న ఫీచర్ గురించి. అండ్ ఇది ఇండికేటర్స్ హార్న్. అండ్ ఈ స్పెషల్ ఎడిషన్కి ఇంకోటి కూడా అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఈ అడ్జస్టబుల్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్స్, ఈ రెండు కూడా. ఈ అడ్జస్టబుల్ బ్రేక్ లివర్, క్లచ్ లివర్ కూడా దేనికోసం అంటే ఇప్పుడు ఎవరైనా ఫింగర్స్ ఏమైనా షార్ట్ ఉన్నాయనుకోండి, షార్ట్ ఉన్నప్పుడు మనకి ఇట్లా ఫ్రంట్కి పుష్ చేసి దీన్ని వన్ లెవెల్లో పెట్టుకుంటే మనకి చాలా దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా దగ్గరకు ఉంది. ఒకవేళ మనం 2 కానీ 3 కానీ పెట్టుకుంటే మనకి మీకు ఇది చాలా లాంగ్ అయిపోతుంది. సో మీకు ఎవరైనా కానీ ఫింగర్ షార్ట్ ఉన్న వాళ్ళకు ఉంటే మీకు ఇక్కడ 1 లెవెల్లో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. సేమ్ థింగ్ మీకు ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ నార్మల్గా ఉన్న అపాచీ ఏదైతే రెడ్ కలర్ది ఉందో వితౌట్ అడ్జస్టబుల్, అది కొంచెం ఇంకా లైట్గా ఉంది దీనికంటే. క్లచ్లో కూడా సేమ్ అదే విధంగా మీకు 1, 2, 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ 3 లెవెల్స్లో మీకు నచ్చిన సెట్టింగ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే మీ ఇష్టము, రైట్ సైడ్ అయినా రైట్ సైడ్ చేంజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ పెట్టుకోవాలి అలాంటిది ఏం లేదు, మీ కంఫర్టబుల్ దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ చేంజ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పీడోమీటర్ ఉంది కదా, ఇది ఒకటి. సో ఈ స్పీడోమీటర్లో మీరు చూస్తే ఇది సేమ్ లైక్ 200లో ఏ విధంగా ఉంది, సేమ్ అదే విధంగా ఉంటుంది. దీంట్లో యాక్చువల్గా ఈ టోటల్ ఇదంతా ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, ప్లస్ ఇక్కడ సెంటర్లో డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంటుంది. ఈ డాట్ మ్యాట్రిక్స్లో ఏంటంటే ఇది మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు బ్లూటూత్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో టోటల్ డిస్ప్లే అవుతాయి. అంటే యానిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు టోటల్ పైననేమో టాకోమీటర్, ఇక్కడ టెంపరేచర్, ఇక్కడ టైమ్, స్పీడ్, ఓడోమీటర్ అండ్ ఇక్కడ బ్లూటూత్ సింబల్ కనబడుతుంది కదా. సో దీనికి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఫీచర్ ఉంటుంది, ఇక్కడ స్టిక్కర్ కనబడుతుంది కదా. సో ఈ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేది అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో దీంట్లో ఉన్న బ్లూటూత్ ఫంక్షన్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ బటన్ అనేది క్లిక్ చేస్తాను మోడ్లో. సో మోడ్ క్లిక్ చేసినప్పుడు ట్రిప్ ఏ, ట్రిప్ బి, ల్యాప్ టైమర్ అండ్ హై స్పీడ్ మోడ్ అండ్ ఇక్కడ మీకు ఎంత స్పీడ్ వెళ్ళింది, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ మీరు ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మీకు దాంట్లో లీన్ యాంగిల్ మోడ్ కానీ అండ్ బ్లూటూత్కి సంబంధించిన అంటే కాల్ ఆన్సర్, కాల్ రిజెక్ట్వి అంటే మీకు అలర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ ఒకవేళ మీరు యూజ్ చేస్తే యాప్ త్రూ మీకు డైరెక్ట్ డైలీ ట్రిప్ స్టాటిస్టిక్స్ కానీ లొకేషన్, లాస్ట్ పార్క్ లొకేషన్ అంటే బైక్ ఆఫ్ చేసే ముందు ఎక్కడ ఉంది లొకేషన్ అనేది అది తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి క్రాష్ అలర్ట్ కూడా ఉంటుంది. ఆ క్రాష్ అలర్ట్ కూడా ఏంటంటే ఈ బైక్ది ఏంటంటే మనకి యాక్సిలరోమీటర్తో పాటు యూజ్ చేస్తుంది. అంటే బైక్ ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి, మీకు 180 సెకండ్స్ వరకు మీరు బైక్కి ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మీకు స్టార్టింగ్లో మీకు యాప్ ఉంటుంది కదా, యాప్లో మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో మీకు ఒకవేళ మీరు రెస్పాండ్ ఏం అవ్వకపోతే మీకు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ దానికి వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, ఐ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం బైక్ రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి నోటిఫికేషన్ వెళ్ళడం అనేది ఆపేస్తుంది. ఒకవేళ మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం బైక్ అనేది యాక్సిడెంట్ అయింది లేక క్రాష్ అయిపోయింది అని చెప్పేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అది యాక్చువల్గా మీకు బ్లూటూత్లో ఉన్న ఫీచర్స్, కాల్ అలర్ట్స్ కానీ, మెసేజ్ అలర్ట్స్ కానీ, మీకు ల్యాప్ టైమర్స్, మీకు ట్రిప్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు బ్లూటూత్లో చూసుకోవచ్చు. సో ఈ బ్లూటూత్ కూడా ఏంటంటే మనం బైక్ ఉన్నప్పుడు బైక్ది టోటల్లో దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు క్లియర్గా మీకు ఈచ్ అండ్ ఎవరీ ఫీచర్గా యాక్సెస్ అయితే చేయవచ్చు. సో ఈ సెంటర్ ఈ డాట్ డిస్ప్లే ఉంది కదా, సో ఈ సెంటర్ డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ మీకు రైడింగ్ మోడ్స్ ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న రైడింగ్ మోడ్ క్లిక్ చేసినప్పుడల్లా మీకు ఒకసారి రెయిన్ మోడ్కి వస్తుంది, ఇంకోసారి అర్బన్ మోడ్ వెళ్తుంది, ఇంకోసారి స్పోర్ట్ మోడ్కి వస్తుంది. సో అన్నీ కూడా మీకు రన్నింగ్లో మీకు అన్నీ కూడా టాగుల్ చేసుకోవచ్చు. బట్ అవి యూజ్ చేయాలంటే మీకు థ్రాటిల్ అనేది క్లోజ్ చేసి మీరు పవర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మోడ్లో పెట్టుకుంటే దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఒకవేళ లోయెస్ట్ పవర్ రెయిన్ మోడ్లో అలాంటిది పెట్టుకుంటే మీకు కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మైలేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ బైక్ మైలేజ్ మనకి 43 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నేను ఆల్రెడీ అపాచీ ఇదే బైక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే 43 వస్తుంది. సో మీరు ఇంకా లోయెస్ట్ ఆర్పిఎమ్స్లో మీకు నీట్గా బైక్ని రైడ్ చేసుకుంటే మీకు మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మైలేజ్ కూడా ఏంటంటే టోటల్గా మీ రైడింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటుందో దాని మీద టోటల్గా బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం బైక్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం, మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా చూపిస్తాను. బేసికలీ దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంటుంది.
सो चूसर कदा दींट उ मेन फीचर्स अतवे अंड दी प्रईज चूसक 1,49,000 रूपी आन रोड प्रईज अच्छे स्पेषल एडिशन की नार्मल रेड कलर दाखी डिफरेंस अने अरउंड 4,000 to 5,000 रूपी डिफरेंस 4,000 to 5,000 रूपी डिफरेंस मन की एमेंटे दींट अडजस्टबल लीवर्स स्पेषल दी अडिशनल ब्लूटूथ अने ओनली दींट मतमे वस्तु आ रेड कलर ब्लूटूथ अने रा अंड इंका मेन चेंजेस अंटे एव्रीथिंग इज सेम कलर्स उदा कलर अडजस्टबल लीवर अंड डिस्प्ले उ कदा दी वैट कलर डिस्प्ले वस्तु दाँटो गेर शिफ्ट इंडिकेटर उार्मल ओल्ते यो कलर डिस्प्ले अदे उ नो गेर शिफ्ट इंडिकेटर नो ब्लूटूथ नो वैट कलर डिस्प्ले सो अलांटी फीचर्स दट इज़ प्लेन बट राइडिंग मोड्स दाँटो अडिशनल उ दींट अडजस्टबल लीवर्स इंदा चपेन इलांट फीचर्स उ सो रेल डीआरएल चेंजे रे बैक्स डीआरएल उ रेस्ट आफ द थिंग एव्रीथिंग इज़ सेम अंड बैक एवर रईडे हईट 5'7" अंतकंटे वाले ईजी रईड चयु बेसिक वेरे बैक्स कंपेर और यमहा पलसर का कुछ लिटिल बिट सीट कोई टाल उ सो मेरे चपेना हईट 12 पर्सन अच्छे ईजी एक्सेजु सो ओवराल इन मार्केट दींट उ पवर का दींट उ फीचर्स रईडिंग मोड्स उ कदा वेरे बैक्स ले सो मोत्तानिकि इदैता वीडियो सो आल्रेडी नेनु अपाची राइड रिव्यूस इवन्नी चेसानु किंद वीडियो लिंक्स उंटाई चूडंडि इंतकु मुंदु चेसिन दानिकि कूडा दीनिकि एंदुकंटे पवर अनेदि सेम उंदि बट ई राइडिंग मोड्स एंटंटे रेन मोड गानी अलांटि मोड्स कोच्चिनप्पुडु पवर अनेदि कोंत तग्गिपोतदि अपार्ट फ्रम दट इंका वेरे अन्नी कूडा सेम सो ओवराल इदैता वीडियो सो नाकु तेलिसि मीकु वीडियो नच्चिंदि अनुकुंटुन्ना मीकु वीडियो नच्चिते लाइक शेर सब्सक्राइब चेयंडि मीरु इलाने सपोर्ट शेर चेस्ते डेफिनेटली मंचि मंचि वीडियोस इंका मुंदु मुंदु चेस्तुंटा सो थैंक यू फर् वाचिंग सी अदर वीडियो अंटे देन बाय दिस इज रवि किरण साइनिंग ऑफ